మేము లాస్ట్ ఇయర్ సింహాద్రి సినిమా రీ రిలీజ్ చేసాము, దాంట్లో వచ్చిన అమౌంట్ పెట్టి మేము ఈ సంవత్సరం సరికాలకి ఒక 5 సంవత్సరాలకి వచ్చి స్కూల్ ఫీస్ కాలేజ్ ఫీస్ డొనేషన్ చేస్తున్నాము. ఇది ప్రతి సంవత్సరం ఏమైతే చేయాలని డిసైడ్ అయ్యాము. మా అన్నయ్య అభిమానంగా ఉంది, మాకు చాలా గర్వకారణంగా ఉంది. నా పేరు ప్రవీణ్ అండి, నేను సెంట్ థామస్ స్కూల్లో చదువుతున్నాను. నాకు స్కూల్ ఫీస్ ఇబ్బందిగా ఉండలేకే తారక్ ఫ్యాన్స్ మాకు హెల్ప్ చేస్తుండ్రు, చాలా గుర్తింపు. నా పేరు అభిషేక్ అండి, నేను కాలేజ్ చదువుతున్నాను. కాలేజీ ఫీజు కట్టలే కట్టకుండా ఇబ్బందులు ఉండలేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ హెల్ప్ చేస్తాను. ఇదే మాదిరిగా మేము వచ్చే సంవత్సరం ఇంకా ఎన్టీఆర్ తారక్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున మేము ఇంకా ఎక్కువ మందికి మా వల్ల అయిన హెల్ప్ చేస్తాము. జై ఎన్టీఆర్, జై జయంతి. మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఎంతగా అభిమానించే జూనియర్ ఎన్టీఆర్ ముగ్గురు రోజు సందర్భంగా మాతో పాటు ఉండి చనిపోయిన ముగ్గురు అభిమానులకి సింహాద్రి సినిమా తరఫున వచ్చిన అమౌంట్ని సాయం చేయడం జరుగుతున్నది. రేపు రాబోయే రోజుల్లో మా అభిమానులు మా యూత్ని చూసి ఆదర్శంగా అందరూ ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నానండి. నెల 20 తారీఖున వెంకటగిరి ఎన్టీఆర్ జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వారి ఆధ్వర్యంలో మన ఎన్టీఆర్ అభిమాన కుటుంబాలకు, ఆపదలో ఉన్న ఎన్టీఆర్ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయబడింది. గత సంవత్సరం సింహాద్రి సినిమా రీరిలీజ్లో వచ్చిన అమౌంట్ని ప్రతి జిల్లాలో కూడా ఎన్టీఆర్ అభిమానులకు ఆర్థికంగా బోగలేని అభిమానులకు ఆర్థిక సహాయం చేయడానికి గత సంవత్సరం సింహాద్రి సినిమా రీరిలీజ్ చేసి వచ్చినటువంటి కలెక్షన్ ఏదైతే కలెక్షన్ ఉందో ఆ కలెక్షన్ని మన తోటి అభిమానులందరికీ ఎవరికైతే ఆర్థిక సహాయం అవసరమో, ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళందరికీ అవసరమో వాళ్ళకి ఈరోజు ఆ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈరోజు ఈ డబ్బులను ప్రతి ఒక్కరికి ఇవ్వాలనుకున్నాను.
అందులో నేను కూడా ఒకటి మా అక్కడ చేశాను. చారిటీ చేయడం అనేది అందరికీ అందరి హీరోలకి అభిమానులు ఉంటారు, కానీ అభిమానులకు అభిమానిగా మారిన ఏకైక హీరో మా నల్లగొండ తారక రామారావు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలి, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మా భార్య ఆటంకపడానికి మా హీరో మా అభిమానులు అనుకుంటాను. ఈ రోజున మేము ఏదైతే చెప్పుకుంటామో దానికి సంబంధించి ఖచ్చితంగా మేము చేస్తామని, ఆ చేసే అంతలో ఇప్పుడే చేసి చూపిస్తున్నామని, ముందు చేస్తామని మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాము.